రేవులో అర్ధరాత్రి నుంచి సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఓఎన్జీసీ టెర్మినల్ గోడని సముద్రం అలలు తాకాయి. గొల్లపాలెం నుండి అంతర్వేది తీర ప్రాంతం వరకు సముద్రపు అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సుమారు సముద్రం 500 మీటర్ల వరకు ముందుకు వచ్చింది. అయితే సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆక్వా చెరువులు నీట మునగడంతో ఆక్వా రైతులు లబోదీబం అంటున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి చెప్పండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరం అంతా కూడా కెరటాలు చాలా ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కాకినాడ దగ్గర పిఠాపురంలో చూసినట్లయితే ఉప్పాడ కొత్తపల్లి దగ్గర అలలు తాకిడికి ఇల్లులు కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాత్రి నుంచి కూడా ఈ తుఫాను ప్రభావంతో ఒక్కసారిగా సముద్ర పనులు చాలా పెరిగి కోతకు గురి చేస్తూ ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రమైన అంతర్వేదిలో పల్లిపాలెం గ్రామాన్నంతా కూడా సముద్రం ముంచెత్తింది. మొత్తం గ్రామాల్లోకి ఇళ్లలో కూడా నీరు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాడల రేవు లో చూసినట్లయితే వాడల రేవు దగ్గర అది అమలాపురం కాలనీ నియోజకవర్గంలోకి వస్తుంది. వాడల రేవు దగ్గర చూసినట్లయితే మొత్తం 300 నుంచి 400 మీటర్ల ముందుకు వచ్చిన సముద్రం పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ టెర్మినల్ చాలా విలువైన టెర్మినల్. ఇక్కడ ఓఎన్జీసీ సంబంధించిన టెర్మినల్ గోడకి తాకింది. అలాగే ఆ గేట్ వరకు కూడా సముద్ర పాలు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా 1 కిలోమీటర్ కొంతకాలంగా చూసినట్లయితే కిలోమీటర్ లోపలికి సముద్రం వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సముద్రపు అలలకి తీరంలో ఉన్న ఇసుక మేటల్ని పొంగి ఇవతలకు రావడంతో తీర ప్రాంతంలో ఉన్న కొన్ని చెరువులు కూడా ఆక్వా చెరువులు కూడా ముంచెత్తింది. ఆక్వా చెరువులు కూడా ఆక్రమణలో ఉన్న చెరువులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో పాటించాల్సిన ప్రమాణాలని పాటించకుండా ఎక్కడికెక్కడే చెరువులు తవ్వి ఈ రైలు అలాగే చేపలు పెంపకాలు చేస్తున్నారు. దానివల్ల ఈ ఎప్పుడైతే సముద్రం పొంగి ఎదురుకు వచ్చిందో అలలు తాకిడికి మొత్తం అన్ని చెరువులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారు. లబోదీబమైన పరిస్థితి ఉంది. మరోవైపు అలలు ఇంకా కొనసాగుతున్నాయి. సముద్రం ఉధృతి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కెరటాల కడలి కెరటాల తాకిడికి మాత్రం తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారిందని చెప్పొచ్చు గాయత్రి.